ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యధికంగా గిరిజనేతరులే ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ గిరిజనేతరులకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్ల కానించెలి సర్పంచులు కానీ ఎంపీడీసీలు కానీ జెడ్పీడీసీలు కానీ ఇవాళ ఒక నాయకులు అవుతున్నారంటే ఈ గిరిజనేతరుల యొక్క ఓట్లతోనే అవుతున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎస్సీ ఎస్టీలు బీసీ మైనార్టీలు అందరూ కలిసి ఇక్కడ జీవనాన్ని ఎన్నో ఏళ్ళ నుంచి తాతల ముత్తాతలు కానించాలి కలిసి బ్రతుకుతున్నాం. అయినా కూడా మధ్యకాలంలో వచ్చినటువంటి యాక్టుల వల్ల ఇక్కడున్న గిరిజనేతరులకి చాలా అన్యాయం జరుగుతుంది. నాయకులుగా ఎదిగినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ గిరిజనేతరులకు అన్యాయం జరుగుతుంటే కనీసం ప్రశ్నించలేనటువంటి దుర్మార్గపు పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఇకనైనా గిరిజనేతరులందరూ ఐక్యంగా ఉండి మీ ఓటు కోసం కనుక ఏ నాయకుడైనా వస్తే మాకు జరగని అన్యాయాలు ఎన్నో అన్యాయాలు జరిగినాయి. మా భూములకు హక్కు పత్రాలు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు, మాకెందుకు ఇక్కడ మా పిల్లలకు విద్యను అందించట్లేదు, మాకెందుకు రిజర్వేషన్ కల్పించట్లేదు అనే నాయకులు ఒక్కరు కూడా లేరు. కనీసం అటువంటి నాయకులు ఇంకోసారి వస్తే చెంపపెట్టుగా అడగండి. ఇక్కడ గిరిజనేతరులు ఓట్లు కావాలి కానీ మీకు వీళ్ళ భూములకు పట్టాలు ఎందుకు ఇవ్వరని అడగండి. ముందు నాయకుల్ని మందలిస్తే ఇక్కడ ఉన్నటువంటి మార్పులు చాలా జరుగుతాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇకనైనా స్పందించి గిరిజనేతరులను కానీ గిరిజనులను కానీ అందరినీ కూడా సమన్యాయంగా ఓటు హక్కువలే. ఆనాడు అంబేద్కర్ గారు ఏవైతే హక్కులు కల్పించారో గిరిజనులకు గిరిజనేతరులకు అందరికీ సమాన హక్కులు కల్పించారో అదే విధానంతో అదే నినాదంతో అందరికీ సమాన హక్కులు కల్పించి పట్టాలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. మండలం బయ్యారం. గత 50-60 సంవత్సరాల కాంచి మేము ఇక్కడ జీవనం సాగిస్తాను. మేము మాకు కోడు భూములు అయినాయి, మాకు పట్టాలు ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదు కేసీఆర్ గారు. ఇప్పటికీ ఇట్లనే జరపకుండా ఎన్నికల్లో ఒకసారి గెలిచి 5 సంవత్సరాలు వెళ్ళి గెలిచాడు, మళ్ళా ఎన్నికలు కూడా సరి చివరికి వచ్చాయి. ఇంతవరకు కూడా ఈ మా గిరిజన భూములు పట్ట ఈ కోడు భూములకు పట్టాలు ఇవ్వలేదు. పట్టాలు కావాలని కోరుకుంటాను. కేసీఆర్ గారిని మరణించాను. గ్రామ సార్ మాది బయ్యారం మండలం.
మా దగ్గర ఉన్నది ఉంటది అనుకుంటే మా పేరు మా తాతది ముత్తాతది ఉన్నది అనుకుంటే మేము రికార్డ్ పరంగా వెరిఫై చేస్తాము దాని పరంగా రికార్డ్ వెరిఫై చేసి మేము శ్రీధర్ జిల్లా కలెక్టర్ ఎస్డిఎల్సి గారికి రికార్డ్ రికమెండ్ చేసి అయితే పంపిస్తాము అలాంటి ఎవరైనా ఇప్పటివరకు ఎవరైనా సబ్మిట్ చేయకపోతే ఆధారాలు చూపెట్టకపోతే చూపెట్టండి సంబంధిత కార్యదర్శి ద్వారా ఫైల్ ద్వారా మేము ఇప్పటికైనా మరి పంపిస్తాము మీరు ఇచ్చిన ఇప్పుడు ఈ యొక్క మెమోరాండం మాత్రం ప్రభుత్వం దృష్టికి పంపించడం జరుగుతుంది ఎఫ్ఆర్లో మేము ప్రస్తుతం చేయగలది అయితే ఇంత మాత్రమే ఉన్నది రికార్డు పరంగా ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఇప్పటికైనా సరే నాకు ఇవ్వండి నేను రికమెండ్ కలెక్టర్ గారి దృష్టికి పంపిస్తాను ప్రకారం ఉంటే నేను ఇప్పటికైనా నా దగ్గర ఉన్న రికార్డు ప్రకారం వెరిఫై చేసి నా దగ్గర అందుబాటులో ఉన్న రికార్డు ప్రకారం వెరిఫై చేసి నేను రికమెండ్ చేసి పంపిస్తాను అలా చేయొచ్చా చేయకూడదు అనేది మన గవర్నమెంట్ నిర్ణయం అంతే 100% అయిపోయింది సర్వే అనేది ఎక్కడ పెండింగ్ లేదు సర్వే అన్నది పంపించేసినాం ఎస్డిఎల్సి లో మన గూగుల్ మ్యాప్ ద్వారా ఫారెస్ట్ వాళ్ళ ఏదైతే రికమెండేషన్ ఇచ్చారో దాని ప్రకారం ఎస్టీలు మాత్రమే ఎలిజిబిలిటీ వచ్చినాయి 50% సుమారుగా 50% వరకు వచ్చి ఉన్నాయి 3000 చిల్లర సుమారుగా 7000 చిల్లర అప్లికేషన్ వస్తే 3000 చిల్లర వరకు రికమెండేషన్ ఎస్టీ రికమెండ్ చేయడం జరిగింది దాంట్లో గిరిజనేతలు ఇప్పటి వరకు అయితే ఎలిజిబిలిటీ అయితే రాలేదు ఇలాంటి ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఎలాంటి ఆప్షన్ లేదు మళ్ళీ గవర్నమెంట్ ఏమైనా మున్ముందు ఏమైనా అవకాశం కల్పిస్తే అప్పుడు ఏమైనా అవకాశం అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది అంతే